కడుపులో బిడ్డ కాన్వెంట్ కెళ్ళే రేంజ్ కి ఎదిగాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయడం కుదరదు. చూడు బుల్లెబాయ్, బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలుసు, కానీ ఈ స్టేజ్ లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా? జానుడి పొట్ట కోసం జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు. నాకుండటానికి ఇల్లు ఇచ్చారు, బతకడానికి ఆధారం చూపించారు. నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టము రాకూడదు, నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు. నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా, చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి. చింతామణి, నాకు తెలియక తప్పు చేశాను, ఇప్పుడు తెలిసి తెలిసి ఇంకో తప్పు చేయను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు బిడ్డను కంటున్నావు అంతే. ఏమండి ఇక్కడ సత్తిపండు ఎక్కడండి? ఆ పేపర్ చదువుతున్నా చూడు, ఆయనే సత్తిపండు. ఏ సత్తిపండు, నీకోసం ఎవరు వచ్చారు చూడు? సత్తిపండు ఎవరండి మీరు? నేను రా సుబ్బారావుని. సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు? చిన్నప్పుడు గోచి లేకుండా గోటి పిల్లలాడేవాళ్ళవే. సుబ్బు ఎలా ఉన్నావు రా సుబ్బు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. అమ్మ నాన్న ఎలా ఉన్నారా? హైదరాబాద్ లో సెటిల్. హైదరాబాద్ లో ఉంటున్నావా? నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే రెండు టీ. అలాగే పండు. నేను టీ తాగడం తెలుసు కదా, కాఫీ. సారీ ఎలా ఉన్నామ్మా? బాగున్నా. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూడటానికి రా. నన్ను చూసి పోడానిక ఇంత దూరం వచ్చావా? నిన్ను చూసి రామా కూర్చో. నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోరా. హైదరాబాద్ నుంచి వచ్చినావు, నువ్వు కూర్చో. ఈ ఊర్లో ఉండేవాడే నువ్వే కూర్చోరా? నేను చెప్తున్నాను నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా, నీ కాలు పట్టుకుంటారా? చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా, కూర్చో. కూర్చోడ కూర్చో, మర్యాద చెప్తున్నా కూర్చో. కూర్చో నువ్వు అక్కడ. నాకు కోపం రావద్దు, కూర్చో అంటున్నా కూర్చో. కోపంతో ఏం చేస్తారా? ఏ కూర్చోవే, కూర్చోరా. నన్నే రక్తం ఏంట్రా? వాచిందేంట్రా? అంత నీ వాళ్ళు, అంత నీ వాళ్ళరా. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతరా? నువ్వు మాత్రం అన్ని నువ్వు మొదలు పెడతావు. సారీ నాన్న, సారీ సారీ నాన్న, సారీ బంగారు కూడా సారీ. సారీ రా, ఇంటికి వెళ్దాం. నా బ్యాగు తీసుకోమ్మ. అరే మీరు ముద్దులు పెట్టుకుంటే ఎంతో సంతోషపడ్డారా, మీరు కౌగలించుకుంటే ఇంకేంతో సంతోషపడ్డారా. నా దుఃఖం సర్వనాశనం చేసిపోతున్నారు, మీరేమన్నా బాగుపడతారా? ఏంటి బ్రహ్మాండ తయారయ్యో, ఎక్కడ బయలుదేరావేంటి? ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు. ఎవరు? మా ముల్లుబాయ్ గడా. ఆడి సంగతి నీకు తెలియదు, తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు. ఆడి గాని మూడ్ ఆఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. చిచి ఆయన అలాంటి వారు కాదు. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడి గాని రిమోట్ తిరిగిందనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే, ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో. వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బడల్ని కొనుక్కొని తినుకుంటురా. మిగతా నేను చూసుకుంటా. ఓకే. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా అంటే గుళ్ళో పంతులు ఇంట్లో అందరూ తెలుసు, మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవ అవుద్ది. నువ్వు వెళ్ళిరా.
దేవుడా, ఈ గుడికి నాకు తెలిసిన ఎవరు రాకుండా చూడు స్వామి. నాకు తెలుసు ఆడి గురించి. ఆడి గాని రిమో తిరిగింది అనుకో, నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే, ఒకవేళ వదిలేసి వస్తే, ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో. వచ్చినప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బర్రెల్ని కొనుక్కొని తిరుగుంటురా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడి భార్యను గాజులు దొట్టడానికి గుడి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళో గాజులు దొడడం అంటే? నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతి కదా, నీకు గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి, ఇందాక గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా? ఆగమ్మా ఆగు. అయ్యో, నిండు గర్భిణివి, చేతి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకి చలవమ్మాయి. ఆ గాజులు వెయ్యే మా అమ్మాయికి. అయ్యో, అవి మీరు తెచ్చుకున్న గాజులు. పర్వాలేదు, మీకు సగం నాకు సగం. ఆవిడ ఎవరికని చాలా మంచి ఆవిడ ఉంది. సరే తమ్ముడు. ఏమండి పెళ్ళకి ఆవిడే చూపించాలరా? అలాగే. ఏమిటండి? ఆవిడే మా ఆవిడ. నువ్వు రా. ఏమండి రామమ్మ. చాలారే చాలారా చాలా బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. రాజేశ్వరి మాట్లాడుకు. ఏంట్రా ఏదో పనులు? అది కాదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. నేను చెప్పేది నోరు ముయ్. అమ్మాయి గుడ్లా నటిస్తూ నన్ను బాగా మోసం చేసావు కదయ్యా. తాగుడు మైకులో ఏదో తప్పు జరిగిపోయింది, తర్వాత తనకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసావు కదయ్యా. అబ్బే అలాంటిది ఏం లేదు రాజేశ్వరి. మాట్లాడుకు. నువ్వు మోసగాడివి, తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికి వచ్చావే. నువ్వు మనిషి వేదా? నీ మాటలు నమ్మి నీతో కాపురం చేశానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీళ్ళు కూడా పడకూడదు. నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు.